చంద్రగిరి నియోజకవర్గంలో టంగుటూరు ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన పీటీసీ కళ్యాణ్ డ్యాం ప్రిన్సిపల్ రాధాకృష్ణ. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి మండలం పీటీసీ కళ్యాణ్ డ్యాం నందు ప్రిన్సిపల్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన సుప్రసిద్ధ స్వాతంత్ర సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయ్యారని, ఆయనను స్మరించుకోవడం మన విధి అని తెలిపారు. ఈ సందర్భంగా పీటీసీ కళ్యాణ్ డ్యాం నందు ప్రిన్సిపల్ రాధాకృష్ణ మాట్లాడుతూ, టంగుటూరి ప్రకాశం పంతులు 1872 ఆగస్టు 23న జన్మించారని, తన 11వ ఏట తండ్రి మరణించడంతో పిల్లలను తీసుకుని తల్లి ఒంగోలు చేరి భోజనశాల నడిపిన, తల్లి సంపాదన చాలక ధనకుల ఇళ్లలో వారాలకు పనిచేసేవారని అన్నారు. చిన్న వయసులోనే ప్రకాశం నాటకాలు వేసి చదువు సాగించి న్యాయవాదిగా ఎదిగి స్వాతంత్ర సమరంలో చురుగ్గా పాల్గొన్నారని అన్నారు. పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనకై ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ మరణించడంతో ఉద్యమ ఫలితంగా 1953 అక్టోబర్ 1న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు నియమితుడయ్యారని తెలిపారు. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి విశ్వవిద్యాలయ స్థాపన, సేద్యపు నీటి ప్రాజెక్టుల నిర్మాణం, విజయవాడ వద్ద కృష్ణా నదిపై బ్యారేజ్ నిర్మాణంలో తన వంతు కృషి చేశారని చెప్పారు. మన పిటిసి ప్రిన్సిపాల్ సార్ శ్రీ రాధాకృష్ణ సార్ గారికి, హెచ్ఎల్ఐ సార్స్ కు, ఆతోటి సిఎల్ఐస్, ఆర్ఐస్, ఏఎల్ఐస్ అండ్ స్టాఫ్ అందరికి నా నమస్కారాలు. ఈరోజు ఒక మహానుభావుడు పుట్టిన జయంతి. ఆయనే టంగుటూరు ప్రకాశం పంతులు. ఆయన గురించి చెప్పాలంటే పుట్టుకలో పేదవాడిగా పుట్టాడు, ఒక ఇంట్లో పనిచేశాడు, తల్లి చిన్న హోటల్, ప్రకాశం జిల్లా పక్కన ఉద్దండరాయిపాలెం అనే విలేజ్లో పుట్టి వల్లూరులో చదివాడు. తర్వాత నాయుడుపేటకు వచ్చాడు, చాలా ఇబ్బందులు పడ్డాడు, 10th లో సస్పెండ్ అయ్యాడు. అయితే అతని జీవితం గురించి, పేదరికంతో పడిన బాధలు. రెండవ చూస్తే సెకండ్ ఇన్నింగ్స్ ఆయన ఇంటర్ తర్వాత ఈ లా కోర్స్ చేశాడు. కాకినాడకి వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ పెట్టాడు. చేస్తూ చేస్తూ అప్పుడే లా టైమ్స్ అనే పత్రికకు సంపాదకుడుగా కూడా పనిచేశాడు. ఆయన అంతటి మేధావి. తర్వాత ఆ తర్వాత అక్కడి నుంచి అప్పట్లో లాయర్స్లో బయాస్ ఉండేది, అన్ని కోర్టుల్లో వాదించేదానికి వీలు లేదు, పెద్ద కోర్టులో అయితే ఖచ్చితంగా బారిస్టర్ ఉండాలా అని. బర్త్డే వచ్చింది ఇంతకుముందు, ఇది ఎర్లియర్గా ఏదో స్కూల్స్లో కండక్ట్ చేస్తూ ఉన్నారు, ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో ఇది కండక్ట్ చేయాలని చెప్పేసి ఆర్డర్ వచ్చింది. ఇది అల్లూరి సీతారామరాజు, మళ్ళీ వచ్చి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇంకోటి ఏదో ఉంటుంది, నాలుగు యాడ్. పొట్టిశ్రామ్, పొట్టిశ్రామ్లో ముందు ఉన్నదనుకో, మళ్ళీ ఇప్పుడు కాబట్టి మనకు దాదాపు ప్రతి ఇయర్లో ఒక 4-5 ఇట్లాంటివి యాడ్ అయినాయన్నమాట. అంటే డెత్ డే అయితే 2 నిమిషాలు మౌనం పాటిస్తాము, బర్త్డే అయితే మౌనం ఏముండదు, జస్ట్ గార్లాండింగ్ చేస్తాము, ఫ్లవర్స్ పెట్టేసి అట్లా ఒక సెల్యూట్ చేసేసి వెళ్ళిపోతాము. ఇప్పుడు ఆయన గురించి కొంతవరకు చాలా మటుకు చదువుకునే టైంలో మనకు తెలిసి ఉంటుంది. దానికి టంగుటూరి ప్రకాశం పంతులు గారు కానీ, ఇంకోటి కానీ ఏదన్నా ఉంటే లీడర్స్ గురించి 7th నుంచి 10th లోపల వచ్చేటప్పటికి ఒక 3-4 పేజీలో వాళ్ళ గురించి ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ మనము మర్చిపోతాం అన్నమాట. ఎవరు? రాజగోపాల. ఇప్పుడు రాజగోపాల్ కొంచెం బ్రీఫ్గా ఆయన గురించి చెప్తారు, మళ్ళీ ఆ తర్వాత అందరూ కూడా 2 మినిట్స్ సైలెన్స్ అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేసిన తర్వాత అంత ప్రతి ఒక్కరూ పుష్పాలు వేసేసి సెల్యూట్ చేసేసి, టీ ఉంటే టీ తాగేసి మేము ఈ క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోయేసి కంటిన్యూ అవుతుంది అక్కడ నుంచి. రైట్.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.